గోదావరి జిల్లాలో పడవ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వైఎస్ జగన్. పాదయాత్రలో ఉన్న జగన్ మీడియాతో మాట్లాడారు. పడవ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమన్నారు. అనుమతులు లేకుండా బోట్లు నడుపుతున్నారని, వారి వద్ద నుంచి లంచాలు తీసుకుని మంత్రులు వెనుక ఉండి మొత్తం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కృష్ణానదిలో పడవ ప్రమాదం జరిగి 6 నెలలు జరగకముందే ఈ ప్రమాదం జరిగింది. వారం రోజుల క్రితం గోదావరి పడవలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇన్ని ఘటనలు జరిగినా చీరలు తీసుకున్న పాపాన ప్రభుత్వం పోలేదన్నారు జగన్. వాళ్ళు లంచాలు ఇస్తా ఉన్నారు. ఆ లంచాలలో భాగస్థులు సాక్షాత్తుగా మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రుల దాకా లంచాలు పోతా ఉన్నారు. అందుకనే ముఖ్యమంత్రి కళ్ళ ఎదుటనే ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు పలకరు, స్పందించారు. గత నవంబర్లో తన ఇంటికి పక్కనే కృష్ణానదిలో జరిగిన ఇన్సిడెంట్లో 21 మంది చనిపోతే, ఈ నెలలో మేలో అంటే 6 నెలలు కూడా కాకముందే మళ్ళీ మేలో 5 రోజుల కిందట ఒక బోటు లో అగ్ని ప్రమాదం, అగ్గి అదంతకదే వచ్చేసి అగ్ని ప్రమాదం బోట్లో నుంచి అదంతకదే వచ్చి అదృష్టవశాత్తు ఎవరు చావల, ఎవరు చనిపోలేరు. కానీ నిజంగానే ఒక బోట్లో నుంచి నిప్పులు వచ్చేస్తే అదృష్టం ఏమిటి అని అంటే, ఆ నిప్పులు వచ్చే సమయానికి బోటు కాస్తో కూస్తో ఇసుక మెట్టలకు దగ్గరలో ఉండేది కాబట్టి కాస్తో కూస్తో బోటు ఆ ఇసుక మెట్టలకు చేరుకోగలిగింది. కాబట్టి ప్యాసింజర్లు దిగిపోగలిగినారు. కానీ బోట్ అంతా పూర్తిగా తగలబడిపోయిన పరిస్థితి మనం అంతా చూసాం. అదే నిజంగా ఆ ఇసుక మెట్టలు కనుక లేకపోయిందంటే 40 మంది బోట్లోనే సజీవ దహనం కానిపోయి ఉండేవాళ్ళు, లేదా నీళ్ళల్లో దుంకి ఉండాల్సిందే. సో అటు అయినా చావే ఇటు అయినా